పన్నెండవ వచనం మరొకసారి చదవండి. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. దేవుడు వాక్య దీవించిన దాకా ఆమె. కొద్ది నిమిషాలు మనం దేవుని సన్నిధిలో మన హృదయం తెరిచి ఆయనను స్తుతించుకుందాం, కీర్తిద్దాం, ఆరాధిద్దాం, ఆత్మలో ఆనందిద్దాం. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మనందరి హృదయాలు ఐక్యపరిచి నిండు మనసుతో ఆయనను కీర్తిద్దాం. దేవా, ప్రాణేశ్వరా, ప్రభు దైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వరా, ప్రభు దైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవా కుమారా, నీ కృపలే నాకు హేతువులాయే. నా ఆత్మతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతువులాయే. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే. ప్రాణేశ్వర ప్రభు దైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవా కుమారా, మూలరాయి నీవయ్యుండగా అపోస్తులులా పునాది మీద. మూలరాయి నీవయ్యుండగా అపోస్తులులా పునాది మీద. నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే. నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే. ప్రాణేశ్వర ప్రభు దైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రభు దైవా కుమారా, కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా. కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా. కనబడినా ఆశలు తీరవే, కనిపెట్టుచుంటిని కడబుర ధ్వనికై. కనబడినా ఆశలు తీరవే, కనిపెట్టుచుంటిని కడబుర ధ్వనికై. ప్రాణేశ్వర ప్రభు దైవా కుమారా, ప్రణుతింతును నిన్నే తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవా కుమారా, ప్రణుతింతు
నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా నా ఊటలన్నీయు నీయందేనని వాద్యము వాయించి పాడెదను నా ఊటలన్నీయు నీయందేనని వాద్యము వాడెదను జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము జీవిత కాలమంతా జీవిత జీవితకాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము జీవితకాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణుతి ప్రభు దైవ కుమారా ప్రణుతింతును తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రభు చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించడం, ఆయనను స్మరించడం, ఆయనను మహిమపరచడం, అది మన జీవితంలో వెలపెట్టి కొనలేని ఆశీర్వాదానికి సూచన. నిండు హృదయంతో నా ప్రాణేశ్వర నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను మహిమపరుస్తాను. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుని సన్నిధిలో మన హృదయం తెరిచి మనం ప్రార్థించుకుందాం. దేవుని యొక్క వాక్యం కొరకు రాజంకులు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిస్తుందామండి. మహాపరుషుడా, ప్రేమ క్రమాపలోప్తండి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. ఈ పునరుద్ధానమైనా నీ ప్రేమించే మందిలో ప్రభా సంఘంగా కూడుకుని నేను ఆరాధించే కృపనైనా మా సంఘానికి దయచేసి ఉందా చెల్లిస్తాం ప్రభా. ఉదయకాల పారాధన ప్రభానైనా నేను ఏ విధంగా చూస్తున్నామో మా స్థుతులన్నీ నీ పాత్రని చేర్చుకుని మనం చేస్తున్నాం ప్రభా. గత ఆదివారంనైనా ఈ ఆదివారకునైనా మా సంఘాన్ని మా సంఘంలో పిల్లల బంధువులు పెద్దవారికినైనా క్షేమకరంగా కాపాడం ఉందా చెల్లిస్తున్నాం ప్రభా. కృతజ్ఞత కలిగిన జీవితంతో ప్రభా నీ సన్నిధికి వచ్చినావు ప్రభానైనా. మా కృతజ్ఞతలన్నీ కూడా నీ సన్నిధిలోనైనా మీరునైనా మమ్మల్ని జ్ఞాపం చేసి మనం చేస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా ఈ ఉదయకాలం ప్రభాన యారధనలో ప్రభానైనా నీ దాసు నిలబెట్టుకునైనా సంఘాన్ని ఉద్దేశించినైనా సంఘం ఆత్మలో బలపడ్డకైనా సంఘం ఉద్యమం పట్టకైనా సంఘమునైనా ఇదిగోనైనా నీ వాక్యం ద్వారా బలపడ్డకైనా మీరేనైనా నాతోనూ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని చేస్తున్నావు ప్రభానైనా. నీ దాసుని ద్వారా ప్రభానైనా ప్రస్తుతం లేఖల ద్వారా ప్రభానైనా మాతో మాట్లాడిన ప్రభా, మా హృదయాలను తెరవండి ప్రభా. హృదయ అంతరంగాలను పరీక్షించే దేవుడు నైనా, మా హృదయ అంతరంగాలను పరిశోధించినైనా నీ వాక్యపు వెలుగులో నైనా మా ఆత్మ యొక్క నేత్రాలు తెరవమని మనం చేస్తున్నావు ప్రభానైనా. మీ ఆత్మీయంగా బలపడినైనా నీ వాక్యంలో స్థిరంగా నిలబడి కృపను మా దయచేయమని చేస్తున్నావు ప్రభా. కూడొచ్చే పిల్లలందరినీ అప్పగిస్తున్నావు ప్రభా. నీ దాసుల వాక్యాన్ని విత్తుచుండగానైనా ప్రతి ఒక్క హృదయంలో ఫలించి ఫలభరితమైన జీవితం కలిగి ఉంటే సహాయం చేయమని చేస్తున్నావు ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభానైనా. ఈ పరిశుద్ధ ఆరాధన ప్రభా ఆదింటి అంతవరకునైనా మీ అధ్యక్షను జరిపించమని మనం చేస్తున్నావు ప్రభా. అలాగే ప్రభా వాక్యం అందించిన దాసు చుట్టూ వాక్యం వినుచున్న మా చుట్టూ కూడానైనా మీ పరిశుద్ధ శుద్ధాత్మక సన్నిధినైనా కావాలిగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రతిలాడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చుందు. యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నిజంగా దేవుని సన్నిధిలో మనం ఒక వాక్యాన్ని
కలిసి ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆ వాక్యాన్ని ఒక్కసారి చదువుకొని మనం ముందుకు వెళదాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి చదివి సహాయం చేయండి. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచు ఉన్నది, మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడ మహోన్నతుడ, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రభు. అయ్యా, గత వారం ఈ మాట ద్వారా మీరు మాతో నాతో చాలా విషయాలు మీరు మాట్లాడారు. అయ్యా, మరొకసారి ఈ వచనాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా అయ్యా, తన్ని ఇంతకాలం మేము నీ గురించి తెలుసుకోగలిగింది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే అని మేము గ్రహిస్తూ ఉన్నాం. అయ్యా, ఇంకా నీ గురించి మేము ఎన్నో విషయాలు మేము తెలుసుకోవాలి. మరొకసారి నాయన, నీ వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను గ్రహించే మనస్సును నాకు మాకు దయచేయమని, తృప్తికరమైన మేలుతో మమ్మల్ని నింపమని, దీవించమని, ఆశీర్వదించమని నీ పాదాలు పట్టుకుంటూ కృపగలిగిన మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ వాక్యాన్ని ఆశ కలిగి వింటున్న ప్రతి హృదయము అయ్యా ఈరోజు తృప్తి చెందునుగాక. మీరే సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఇంతకాల విశ్వాస జీవితంలో దేవుని గురించి మనకి ఎంత తెలుసు లేదా ఎంత తెలుసుకున్నాం అన్న విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. దేవుని గురించి ఎంత అర్థం చేసుకోగలిగామంటే మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము వంటిదే, అలాంటిదే కదా, ఆ పాటిదే కదా. మనం అనుకుంటాం కొంచెం తెలియగానే నాకంతా తెలిసిపోయిందనే భావన మనకు కలుగుతుంది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే ఇంతకాలం విశ్వాస జీవితంలో నేర్చుకున్నది కూడా ఆయన్ను గూర్చిన గుసగుస శబ్దము పాటిదే. ఏంటి అంటే, అయ్యా దేవుని గురించి నీకు చాలా విషయాలు తెలియదయ్యా, నీకేం తెలుసు చెప్పు అంటూ మొట్టమొదటి ప్రశ్న ఏమని అడిగాడో తెలుసా? ఈ విషయం నీకు తెలియదు అంటాడు. ఏ విషయం తెలియదట? చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగుతున్నాయో నీకు తెలియదు అన్నాడు. రెండవ విషయానికి వస్తే, ఆత్మ అంటే గాలి అని ప్రారంభించాడు. గాలి అంటే న్యూమ అంటే ఆత్మ అన్న విషయాన్ని మనం చూసాం. ఆత్మ తనకు ఇష్టమైన చోటుకు వెళుతాడు, వెళుతుంది అనకూడదు, వెళతాడు అనాలి. ఆత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్ముడు తనకు ఇష్టమైన చోటకు వెళతాడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో నీకు తెలియదు అన్నది ఎంత సత్యమో. దాని గురించి చాలా విషయాలు మనం ధ్యానించాం. రెండవది, గాలి ఎక్కడి నుంచి ఎక్కడికి విసురుతుందో దాని శబ్దం వింటామే కానీ దాని ఉనికి మనకు తెలియదు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎక్కడ నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తాడో, ఎప్పుడు ఎవరిని తాకుతాడో, ఎప్పుడు ఎవరిని మరి పశ్చాత్తాపంలోకి తీసుకొస్తాడో, ఎవరి మనసులను మారుస్తాడో, ఎవరిని మార్పులోకి తీసుకొస్తాడో అది మనం చెప్పలేం. ప్రపంచం మొత్తం ఎవరు మారినా ఇతడు మారడని ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నామో వారిని ముందుగా కదిలిస్తాడు, వారిని ముందుగా మార్చి చూపిస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మూడో విషయం ఇంకొక విషయం చెప్పాడు. అందుకే
దేవుని యొక్క ఆశీర్వాదకరమైన కార్యాలు, దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు మనకు తెలియదు. నువ్వు ఎలాగో ఉపదేశం విన్నావో, ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయావో తెలుసా నీకు ఆ విషయం? ఇదిగో నేను దొంగలా వస్తాను, నేను వచ్చే విషయం నీకు తెలియదు అని అంటాడు ఆయన. మనకు తెలియని విషయాలు ఉన్నాయి. మనకు తెలియని విషయాలు మూడు విషయాలు కొంత నేర్చుకునే ప్రయత్నం గత వారం మనం చేశాం. దేవునిని గూర్చిన మెల్లనైన, మిక్కిలి మెల్లనైన గుసగుస అని దానికి టైటిల్ పెట్టుకున్నాం. ఇప్పుడు రెండవ భాగంలో ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు ఇక్కడ నాలుగవ మాట చెప్తా ఉన్నాడు. నాలుగవ అనుభవం ఏంటి అంటే, మనకు తెలియని మరొక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏం తెలియదు మనకి? ఇప్పటిదాకా మూడు విషయాలు తెలుసుకుందాం, మనకు తెలియదు అన్న విషయం నిర్ధారించుకుందాం. నాలుగవ విషయం మనకు తెలియంది ఏంటి అని అంటే, యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము 14వ వచనాన్ని కూడా ఒకసారి మనం ధ్యానిస్తే, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే తెలుసానికి సంగతి అంటాడు. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు అంటే, రేపేం సంభవిస్తుందో అన్నది మనకు తెలియాలి అంటే, అసలు నిన్నేం జరిగిందో మనకు తెలియాలి. రేపు ఏం సంభవించబోతుంది అనేది మనకు అర్థం కావాలంటే నిన్నేం జరిగిందో మనకు తెలియాలి. మీరు కాస్త జాగ్రత్తగా ఫాలో అవుతూ రండి. ఒక విషయాన్ని వేగంగా మీకు చూపించుకుంటూ ఒక ఆర్డర్లో తీసుకొని వచ్చి ఆ నెక్స్ట్ బోగికి మిమ్మల్ని లింక్ చేస్తాను. జాగ్రత్తగా ఈ మాటను చూద్దాం. నిన్న ఏం జరిగింది అనంటే, ఆదికాండం 3వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, అక్కడ 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అని అన్నాడు. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కున్నాను. మొట్టమొదట మనిషి జీవితంలో భయం ప్రవేశించింది. మొట్టమొదట మనిషి మనసులో భయం ప్రవేశించింది. భయం ప్రవేశించడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? దేవుని మాట మీరడం, ఆజ్ఞాతిక్రమము అది పాపము అని పరిగణించబడింది. మొట్టమొదట ఇక్కడ పాపం మనిషి జీవితంలో ప్రవేశించిన కారణాన మనిషి బ్రతుకులో భయం వచ్చింది. ఒక రకంగా భయం మంచిదే, కానీ భయం ఎప్పుడు చెడ్డది అంటే, ఈ భయం మనల్ని దేవుని దగ్గరికి వెళ్లకుండా దాక్కునే ప్రయత్నాన్ని చేసేటప్పుడు అది ప్రమాదకరమైంది. నీకు భయం కలుగుతుందా వెంటనే దేవుని పాదాల దగ్గరికి రా? నీకు భయం కలుగుతుందా నువ్వు దేవునితో సమాధాన పడు? నీకు భయం కలుగుతుందా ఏ తప్పును బట్టి నీ మనసులో భయం కలుగుతుందో ఆ తప్పును సరిదిద్దగలిగిన, సరిచేయగలిగిన, క్షమించగలిగిన దేవుని పాదాల దగ్గరికి ఒకవేళ నీ మనసు నిన్ను లీడ్ చేస్తే ఆ భయం నీకు మేలు చేస్తున్నట్లు. కానీ నీ గుండెల్లో కలుగుతున్న భయం గనక నిన్ను దాక్కోమని ప్రేరేపిస్తూ ఉంటే ఆ భయానికి కారణం పాపమై ఉండొచ్చు. జాగ్రత్త, ఆ భయానికి కారణం పాపమై ఉండొచ్చు, దాని శిక్ష బహు తీవ్రంగా ఉండొచ్చు. మొట్టమొదట పాపంతో కూడిన భయం మనిషి మనసులో ప్రవేశించింది. రెండవది, రేపేం సంభవిస్తుందో తెలుసుకోవడానికి నిన్న జరిగిన విషయాలు ధ్యానిస్తున్నాం. నిన్న ఏం జరిగిందంటే, ఒకటి, పాపాన్ని బట్టి భయం కలిగింది మనిషికి. రెండవది, ఈ పాపాన్ని బట్టి కలిగిన భయాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? అదే ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం చూస్తే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఎడబాటు కలిగింది. దేవునికి మానవునికి ఎడబాటు కలిగింది. ఎప్పుడు ఎడబాటు కలుగుద్దో తెలుసా అండి?
భయం గుండెల్లో ఉన్నప్పుడు, ఒకవేళ పాపమే మన బ్రతుకులో ఉన్నప్పుడు నువ్వు నేరుగా దేవుని దగ్గరికి వెళ్లకుండా తప్పించుకునే మార్గాల్ని వెతుకుతూ ఉంటే దేవునికి నీకు మధ్య ఎడబాటు కలుగుతుంది. మర్చిపోవద్దు. ఈ ఎడబాటు కలిగింది రెండవ పెద్ద ప్రమాదం ఏంటంటే, క్షమించగలిగే దేవుడు మందలించినా సరే దండించినా సరే ఆయన చేతిలో మనం పడడం మంచిది. కానీ జరిగిన విషయం ఏంటి అనంటే, దాక్కోవాలనే మనసు అది ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఎడబాటుకు కారణమైంది. దేవునికి మనకు ఎడబాటు కలగడం ద్వారా కలిగే ఇంకొక నష్టం ఏంటో తెలుసా అండి? మూడవ నష్టాన్ని మనం చూద్దాం. అదే ఆదికాండము 4:6-7 వచనాలు ఒకసారి మనం చదువుదాం. 6వ వచనం, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా. అండర్లైన్ చేసుకుంటా మాటని. మొట్టమొదట కోపాన్ని గురించి ప్రస్తావించబడిన సందర్భం. ఎందుకయ్యా నీకు అంత కోపం? దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదట మానవుని యొక్క గుండెల్లో కోపం పుట్టిన సందర్భం, పాపం పుట్టిన సందర్భాన్ని చూసాం. ఆ పాపం దేవునికి మనల్ని దూరం చేసింది, ఎడబాటు కలిగింది. దేవునికి దూరంగా ఉండే వానిలో ఎక్కువ కోపం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా తీరని కోపం వస్తుందనుకోండి, అందరి మీద చిరుబుర్రలాడుతున్నారనుకోండి, ఒకవేళ ఊరికే ప్రతి వారి మీద మీరు మరి ఒంటికాలతో ఎగిరి పడుతున్నారనుకోండి, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేను కొంత దేవునికి దూరంగా ఉన్నాననే భావన నీ గుండెల్లో కలిగి తీరాలి. నీకు అనవసరంగా కోపం వస్తుందంటే అర్థం ఏంటంటే, నీకు ప్రార్థన లేదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కడి మీద ఒంటికాలతో లేస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే, నీకు స్వనీతి గర్వం పెరిగిందే తప్ప నీకు భక్తి లేదు, నీకు ప్రార్థన లేదు, నువ్వు దేవునితో సామీప్యంగా ఉండే ప్రయత్నం చేయటం లేదు. దేవునితో సామీప్యత, నిన్న రాత్రి చాలా విషయాలు శనివారం రోజు మనం ధ్యానించాం. దేవునితో సమీపంగా ఉండడం, ఇది నీ ప్రవర్తన సరిదిద్దుతుంది అన్న విషయాన్ని మనం ధ్యానించాం. నిన్న రాత్రి ఎన్ని విషయాలు ధ్యానించామండి మనం. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. పాపం దేవునికి మనల్ని దూరం చేస్తుంది. దేవునికి మనకి కలిగిన ఎడబాటు మనం నిర్నిమిత్తంగా కోప్పడేలా చేస్తుంది. ఈ కోపం దేవునికి దూరంగా ఉంటూ కోప్పడడం ద్వారా మన బ్రతుకులో ఏం జరుగుతుందో తెలుసా? ఈ కోపం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అనంటే, అదే ఆదికాండము 6:5 ఒకసారి చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములలోని తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. దేవుని కనులకు ఏం కనబడుతుందంటే మన చెడుతనం కనబడుతుంది. అందుకే పాపం దేవునికి మనకి మధ్య ఎడబాటును కలిగించింది. దేవునికి దూరంగా ఉండడం మనల్ని కోపిష్ఠులను చేసింది. దేవునికి దూరంగా ఉండడం ద్వారా మనం కోప్పడుతున్నాం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్న సత్యాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఈ కోపం ఎలా చేసిందంటే మనల్ని వ్యసనంలోనికి తీసుకువెళ్ళిపోయింది. వ్యసనములోనికి తీసుకువెళ్ళిపోయింది. ఏమంటే చాలామంది ఏమనుకుంటారంటే, నేను త్రాగడం లేదుగా, నేను జోదవాడడం లేదుగా, నాకేం వ్యసనాలు లేవు కదా అనుకుంటారు. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేనికైతే తరచూ ఇస్తున్నావో అది నీ బ్రతుకుల వ్యసనమే. నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకున్న సమయాన్ని నువ్వు దేనికైతే నువ్వు దారబోస్తున్నావో అది వ్యసనమే. అయ్యో చాలా దేవునికి వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మనిషి వ్యసనాక్రాంతురయ్యాడు. 6:5 చెప్పిన మాట ఇదే. నరుని యొక్క చెడుతనము భూమి మీద అంతకు మించిన ప్రాబ్లం, అంతకు మించిన సమస్య మరొకటి లేదు. మనిషి యొక్క చెడుతనము. ఇంకొక సమస్య, నిన్న జరిగిన సమస్య ఏంటి అంటే, రేపేం జరుగుతుందో తెలుసుకోవడానికి ముందు నిన్న జరిగిన సమస్యను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అదే ఆదికాండము 6:12 ఒకసారి మనం చూస్తే, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను,
భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉన్నారు. కొద్దిమంది ఏం ప్రశ్నిస్తారు తెలుసండి, అసలు దేవుడు ఎందుకు ఇలా చేయాలి, దేవుడు ఎందుకు అట్లా చేయాలి, దేవుడు ఎందుకు ఇట్లా చేయాలి, దేవుడు ఎందుకు నష్టపరచాలి, దేవుడు ఎందుకు ఒకడిని కోపంగా చూడాలి, ఒకడిని ప్రేమించాలి, ఒకడిని ద్వేష. దేవుడు ఎప్పుడు పక్షపాతి కాదండి. నరులు భూమి మీద తమ మార్గములను చెరిపివేసుకున్నారు, లేకపోతే దేవుడు కోపగించడు. అందుకే ఇదంతా నిన్నటి దినాన జరిగినటువంటి ఆ యొక్క సంఘటన ఏంటి అంటే, ఒకటి, మనిషిలోనికి మొట్టమొదట పాపం ప్రవేశించింది, ఆ పాపాన్ని బట్టి భయం వచ్చింది. ఈ పాపంతో కూడిన భయం ఏం చేసిందంటే దేవుని దగ్గర నుంచి వెలివేయబడడానికి కారణమైంది. దేవుని దగ్గర నుంచి వెలివేయబడడం అది ఎక్కడికి దారితీసిందంటే మనం నిర్నిమిత్తంగా కోపడడం. గుర్తుపెట్టుకోండి, మీరు మితిమీరి కోపడుతున్నారా? ఒకవేళ మీరు మితిమీరి అదుపు లేని కోపం మీ జీవితంలో ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే కోపపడుడి, కానీ అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. ఆ కోపాన్ని మనం అణుచుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే మనం ఆ కోపానికి సంబంధించిన కారణాన్ని క్షమించలేకపోవడం. ఈ కోపం గుండెల్లో మగ్గి 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 ఏమవుతుందంటే మనల్ని వ్యసనాల వైపుకు మళ్ళించేస్తుంది. ఈ వ్యసనం మనల్ని ఏం చేస్తుంది అంటే మన మార్గములను చెరిపివేస్తుంది. మన జీవితం చిందరవందరగా అవడానికి గల కారణం మన జీవితంలో మనంతట మనమే మన మార్గములను చెరిపివేసుకుంటున్నాం. ప్రతి దానికి లెక్క ఉంటుందండి. ప్రతి దాన్ని దేవుడు ఒక సమయంలో త్రాసులు వేసి తోస్తాడు. నేనెంత నువ్వెంత, మన జ్ఞానము, మన ఆలోచనలు, మన వివేకము, ఇవన్నీ కూడా, మన విద్య, ఇవన్నీ కూడా వ్యర్థం. దేవుడు తూయబోయే ఆ త్రాసు చాలా న్యాయమైంది. ఆశ్చర్యం ఏంటి అనంటే భూమి మీద నరుల యొక్క చెడుతనం చాలా గొప్పగా ఉంది అన్న విషయాన్ని చూసాం కదూ. ఈ చూసిన తర్వాత దేవునికి కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఆయన ఏమనుకున్నాడంటే, అదే ఆదికాండంలో 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. దేవుని కోపం వచ్చింది. ఎందుకు అంటే నరుల యొక్క చెడుతనం గొప్పది. వారి మనసుల్లోని ఆలోచన, తలంపు, ఆశ, ఇచ్ఛ, ఈ కోరిక, ఈ స్వభావం అంతా కేవలం చెడ్డది. అందుకని దేవుడు అనుకున్నాడు అన్నిటిని తుడిచివేద్దాం అనుకున్నాడు. ఇది ఆయనకు హక్కు ఉంది, ఎందుకంటే ఆయన సృజించాడు కాబట్టి, ఆయన సృజించాడు కాబట్టి. అయితే ఆయన మనసు నొచ్చుకుంది, ఆయన సంతాపపడ్డాడు, నొచ్చుకున్నాడు. కానీ వెంటనే ఆ కళ్ళకి 8వ వచనం చదవండి. అయితే అన్న దగ్గరే టర్నింగ్ పాయింట్ అన్నమాట. అయితే నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. ఏం చేయాలి ఇప్పుడు? భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుని మనసు నొప్పించారు, ఒక్క నోవహు మాత్రం దేవుని యొక్క మనసును ఆకట్టుకున్నాడు, ఆకర్షించాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడే కదా 7వ వచనంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాం, మొత్తం తుడిచేద్దాం అని అనుకొని, మొత్తం తుడిచేద్దాం అని అనుకున్నప్పుడు ఈ యొక్క నోవహును కాపాడడం సాధ్యమవుతుందా? నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటాను. మొత్తాన్ని తుడిచివేద్దాం అని అనుకున్నప్పుడు నోవహు నీతిమంతుడిగా కనబడ్డాడు, పోతే పోనీ ఒక్కడే కదా అని అతను కూడా తుడిచేస్తాడా? దేవుడు చేయడు. నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు తుడిచివేయడని చెప్పారు, ఇది 2వ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటంటే, మొత్తాన్ని తుడిచివేయాలని 7వ వచనంలో అనుకున్న దేవునికి ఇప్పుడు నోహుని సేవ్ చేయడం అనేది కుదురుతుందా? కుదురుతుందా? మీరు కొందరు ఇలా అంటున్నారు, కొందరు ఇలా అంటున్నారు. కుదురుతుందా? కుదురుతుందా?
లోకాన్నంతటిని తుడిచివేయాలనుకున్నటువంటి దేవునికి ఇప్పుడు ఈ యొక్క నోహుని లోకాన్ని తుడిచివేస్తే అతన్ని ఓడిచ్చాడు కాపాడాడని ఆ మిగతా కథ అంతా తెలుసు కాబట్టి మీరు కుదురుతుంది అంటున్నారు. ఆ కథలు కాదు ఇక్కడ నేను సిన్సియర్గా అడుగుతున్నాను. ఒకవేళ భూమిని అంతటిని కూడా సర్వనాశనం చేయాలని దేవుడు అనుకుంటే నోహును కాపాడటం కుదురుతుందా? ఎందుకు కుదరదండి? ఎందుకు కుదరదు? ఏలియాని ఏం చేశాడు? హానోకుని ఏం చేశాడు? ఆయన అనుకుంటే నువ్వు మాత్రం వచ్చేసాయి విత్ ఫ్యామిలీ అని ఒక గ్రేట్ ఇన్విటేషన్ ఇచ్చి అతన్ని మాత్రం దేవుని ఆలోచన చూడండి. ఒక నరుని యొక్క యోగ్యతను బట్టి భూమి మొత్తం నాశనం కాకుండా తిరిగి క్షమించి ఆ భూమి మీదే ఈ మనిషి ద్వారా మిగతా ఆ ప్రతి సృష్టి విస్తరించడానికి కారణమైంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? 7వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చదివితే చదవండి. ఓకే, ఏమంటాడంటే ఈ తరము వారందరిని చూశాను నేను. చూస్తే అందరి యొక్క చెడుతనం గొప్పగా కనిపించింది, కానీ నువ్వు మాత్రం నా కంటికి యోగ్యంగా కనిపించావు. నీ కారణం చేత నువ్వు నీ కుటుంబం ఆ ఓడలోనికి ప్రవేశించండి. అంటే ఆ తర్వాత ఏం జరిగిందో మొత్తం మనకు తెలుసు కనుక ఆ జల ప్రళయం గురించి, దాని యొక్క విపత్తు గురించి, ఆ తర్వాత ఆ ప్రచండమైనటువంటి ఆ వర్షాన్ని ఆ ప్రళయాన్ని దేవుడు రప్పించిన విధానాన్ని గురించి మనం వాక్యంలో మనం వింటూనే ఉన్నాం. అయితే నిన్న జరిగింది ఏంటి అంటే మనిషి యొక్క తప్పుకు శిక్ష పడింది. మనిషి యొక్క తప్పుకు శిక్ష విధించబడింది. నోవహు వెళ్ళి ఏంటో పెద్ద డబ్బా కడుతున్నావు ఏంటి నువ్వు అని, ఎందుకంటే ఓడల దినాన లేవు, వర్షం అప్పటికే కురవల, భూమి మీద మంచు పడేది, ఆ మంచుతో విత్తనాలు ఆ ఫలించేవి, వృక్షాలు వచ్చేవి, ఫలాలు వచ్చేవి, ఆహారం వచ్చేది, వర్షాలు అప్పటికింకా పడల. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దేవుడు ఒక ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తాడనే మాట విచిత్రంగా అనిపించింది వారికి. దేవుడు జలప్రళయాన్ని రప్పించబోతున్నాడనే మాట విచిత్రంగా అనిపించింది. దీంట్లో ఆయన మా కుటుంబాన్ని సేవ్ చేయబోతున్నాడు, ఒకవేళ మీరు కూడా మార్పు చెందితే అనే మాట వారికి విడ్డూరంగా అనిపించింది. వీళ్ళు ఆ ఓడను కడుతూ ఉన్న టైంలో ఆ నోవహు యొక్క పని వెర్రితనంగా అనిపించింది లోకంలో ఉన్న వాళ్ళందరికీ. ఈరోజు నీ భక్తి లోకానికి వెర్రితనంగా ఉండొచ్చు, ఈరోజు నీ విశ్వాసం ఒకవేళ లోకానికి వెర్రితనంగా ఉండొచ్చు, ఈరోజు నీ యొక్క భక్తి అనుసరణ ఇతరులకు హేళనగా ఉండొచ్చు. లెట్ దిమ్ స్మైల్, వారిని నవ్వనివ్వండి, వారిని ఎగతాళి చేయనివ్వండి, కానీ నీ విశ్వాసాన్ని మాత్రం సన్నగిలనివ్వద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే దేవుడు ఒకే మాట చెప్పాడు, నేను చేయాలనుకుంది నేను చేయబోతున్నాను, నువ్వు నీతిమంతుడిగా కనబడ్డావు కాబట్టి నువ్వు నీ కుటుంబం ఈ ఓడలోకి ప్రవేశించండి. విపరీతమైనటువంటి ఆ జల ప్రళయంలో భూమి మీద ఉన్న మిగతా వారందరినీ ఆయన తుడిచివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఈ వాక్యంలో ఉన్న 4వ పాయింట్ని మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో నీకు తెలియదు. రెండవది, పరిశుద్ధాత్ముడు ఏ సమయంలో ఎవరిని దర్శిస్తాడో నీకు తెలియదు. నేను దొంగ వల్ల ఎప్పుడు వస్తాను అన్నది కూడా నీకు తెలియదు. ఇప్పుడు 4వ మాట ఏంటి అంటే రేపు ఏమి సంభవిస్తుందో అది నీకు తెలియదు. ఏం సంభవిస్తుంది, ఏమర్థం చేసుకోవాలి దేవుని గురించి? ఇప్పటిదాకా చెప్పుకుంది చాలదా? ఇప్పటిదాకా విన్నది చాలదా? ఇప్పటిదాకా నేర్చుకున్నది చాలదా? మళ్ళీ ఒకసారి మూలవాక్యానికి మళ్ళీ మనం వెళితే యోబు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇది ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. చదవండి. ఇందాకేం చదివేవండి?
మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం. ఇప్పటిదాకా నువ్వు దేవుని గురించి ఏం తెలుసుకున్నావో ఇదంతా మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. ఆ గుసగుస కూడా క్లారిటీ లేదు, ఏదో మాట్లాడుకుంటున్నారనేది నాకు వినబడుతుంది కానీ ఏం మాట్లాడుతున్నారో తెలియటంలా, శబ్దము పాటిదే వినబడతా ఉంది. అయితే ఇప్పుడు చదవండి ఆ మాటని, గర్జనలు చేయు ఆయన మహాబలము, ఎంతైనది గ్రహింపగలిగిన వాడెవ్వడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇప్పటిదాకా నువ్వు గుసగుసలే విన్నావు, ఆయన గర్జన ఎలాంటిదో దాన్ని వినగలిగిన వాడెవ్వడు, దాన్ని గ్రహించగలిగిన వాడెవ్వడు, దానిని అర్థం చేసుకోగలిగిన వాడెవ్వడు. ఇప్పటిదాకా దేవుని యొక్క మెల్లని గుసగుస విన్నావు, ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే ఆయన గర్జన ఎలా ఉంటుందో అది కూడా మనకు తెలియాలి. రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఒక సీక్వెన్స్ చూద్దాం. రేపు అవును ఇంతకి రేపు ఏం సంభవించబోతుంది, ఏం జరగబోతుంది ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు ఏంటి అంటే యేసు ప్రభు ఒక సమాధానం చెప్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుండి 39 వచనాలు జాగ్రత్తగా చదవండి. నోవహు దినములు ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచూను ఉండి జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అయ్యా రేపు ఏం జరగబోతుంది అంటే సరిగ్గా నోవహు దినాల్లో ఏం జరిగిందో మళ్ళీ అటువంటి సిచ్యువేషన్స్ చూడబోతున్నాం. యేసు ప్రభు తన రాకడను గురించినటువంటి ఒక సూచన చెప్తా ఉన్నారు. అయ్యా ఏం జరుగుతుంది అంటే మనుష్య కుమారుని దినంలో నోవహు దినంలో ఏం జరిగిందో అదే జరగబోతుంది. అంటే ఏంటి, మనుషులు తినుచు త్రాగుచు వారు పెండ్లికిచ్చుకొనుచు పెండ్లి చేసుకొనుచు ఇళ్ళు కట్టుకొనుచు. అంటే దాని అర్థం ఏంటి, పెళ్లి చేసుకోవడం తప్పని కాదు, పెళ్ళిళ్ళకి సిద్ధంగా ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోండి, కాదంటల్లా ఇళ్ళు కట్టుకునే వాళ్ళు కట్టుకోండి, ఓకే. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అనంటే ఇక దేవుని మీద మనసుండదు, తినుచు త్రాగుచు నీ మనసుకు నచ్చినట్లు తోచినట్లు చేయడం అనే ఆ ప్రక్రియ నిన్ను దైవీకమైన కట్టుబాటు నుండి బయటికి తీసుకొచ్చేస్తుంది. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎప్పటిదాకా వాళ్ళు అలా చేశారు, నోవహు దినాల్లో జల ప్రళయము వచ్చి వారిని కొట్టుకొని పోయేంత వరకు కూడా వారు దైవ భయం లేకుండా నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఆ ఇదంతా ఎప్పుడు జల ప్రళయం వస్తుంది, ఎప్పుడు ఆకాశం నుంచి నీళ్లు పడతాయి, ఎప్పుడు ఈ ఓడ మునిగేంత నీళ్లు ఎప్పుడు వస్తాయి, ఈ ఓడలోనికి వాళ్ళు తేలేది ఎప్పుడు, అది మనం చూడకపోతామా అని వారు తినుచు త్రాగుచు వారు హేళన చేస్తూ ఉన్న క్షణాన దేవుడు అనుకున్న పనిని తాను చేశాడు. జల ప్రళయము వచ్చి వారిని కొట్టుకొని పోయేంత వరకు కూడా వారు దాన్ని గ్రహించలేకపోయారు. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందో తెలుసా అండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒక మాట. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి మనం చదివితే, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీళ్ల వల్ల మునిగి నశించిపోయింది, అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు ఏమంటాడండి, భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు
అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యము వలన ఇంకా భద్రం చేయబడి ఉన్నాయి. ఎందుకో తెలుసా? వాక్యం ద్వారా ఇప్పటికీ భూమి ఆకాశము భద్రం చేయబడి ఉన్నాయి. ఇప్పుడున్న భూమి ఆకాశం ఆ దినాల్లో అయితే నీళ్ల ద్వారా అన్ని నశించిపోయాయి. ఇప్పుడు రెండవ ప్రమాదం దేంతో పొంచి ఉంది అంటే అగ్నిచేత. అగ్నిచేత ఏమండి? దేవుని యొక్క వాక్యం సత్యం అండి. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, ఇందులో సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు అనే మాటని ఆయన నిర్ధారిస్తాడు. ఆయన నిర్ధారిస్తాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఎంత క్లారిటీ. ఆ దినాల్లో నీళ్ల వల్ల ఆ భూమి గతించిపోయింది అంటే పాడైపోయింది, కానీ ఆ ఉప్పెన వచ్చింది, కానీ ఇప్పుడైతే అగ్నిచేత దేవుని యొక్క వాక్యమే అట్లా భద్రపరుస్తుంది. అంతే, అగ్ని యొక్క తీవ్రతను అనుభవించడానికి ఈ ఆకాశము భూమి ఎదురు చూస్తున్నాయి. వాక్యం ఏం చెప్తా ఉందంటే, పౌలు భక్తుడు సంఘక్షేమం కోరి ఒక మాట చెప్తాడు. పౌలు భక్తుడు ఏమంటాడంటే, అయ్యా దేవుని నమ్ముకుంటే కష్టాలు వస్తున్నాయి, దేవుని నమ్ముకుంటే ఇబ్బందులుగా ఉన్నాయి, దేవుని నమ్ముకుంటే హేళన చేస్తున్నారు, దేవుని నమ్ముకుంటే నాకు ఆశ అనే చిన్న చిన్న సమస్యల గురించి మాట్లాడుతున్నారు. కానీ దేవుని నమ్ముకొని ఉండడం ద్వారా ఒక వ్యక్తికి కలిగే ప్రయోజనము, దేవుని నమ్మకపోవడం ద్వారా ఒక వ్యక్తికి కలిగే నష్టము, ఇవి రెండూ కూడా ఇక వేరే దేంతో కూడా రీప్లేస్ చేయడానికి వీల్లేదు. దేవుని ఎరిగి ఉండడం ద్వారా నువ్వు పొందే ప్రతిఫలాన్ని ఇక దేంతో పోల్చలేం. నువ్వు పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమ ఎన్న తగింది కాదు. ఇప్పుడు దేవుణ్ణి తృణీకరించి నువ్వు లోకానుసారంగా బ్రతికేస్తూ ఉంటే, ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్లక్ష్యపు నిర్ణయానికి నువ్వు పొందబోయే ప్రతిఫలం ఇక భూమి మీద ఉన్న ఏ పనిష్మెంట్ను కూడా పోల్చలేం. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘంతో ఈ మాట అంటాడు. తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి ఒకసారి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. ఇందాకే ఒక మాట చెప్పుకున్నాం మనం, ఇందులో ఉన్న సున్నా కానీ పొల్లు కానీ అది వ్యర్థం కాదు. ఆయన మళ్ళీ చదవండి ఒకసారి మాటని. ఆర్భాటముతోను అంటే దాని అర్థం ఏంటి? ఆయన రహస్యంగా కాదు, బహిరంగంగా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. ఇప్పుడు క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు బా 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 ఆకాశ మండ మేఘముల మీద ఎలా కొనిపోబడతామంటే, ఆకాశ మండలంలో ఉన్నటువంటి అంటే ఇది ఆ ప్రభువు పరలోకం నుంచి వస్తున్నటువంటిది. అందుకే క్రీస్తు యొక్క రాకడని రెండు భాగాలుగా చూడాలి అని పదే పదే మీకు చెప్తాను. ఒకటి, ఆయన మధ్యాకాశం వరకే వస్తాడు. రెండవది, ఆయన భూమి మీదకి వస్తాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చేటువంటి ఆ ప్రక్రియ, దాన్ని మనం ఏమంటామంటే ర్యాప్చర్ అంటాం. ఎత్తబడుట అనే ఆ ప్రక్రియ జరుగుతుంది. ఎత్తబడుట అనే ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది అని అంటే, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు క్రీస్తునందు ఉండి మృతులైన వారు ఆ మీదట క్రీస్తును కలిగి బ్రతుకుతూ సజీవులుగా ఉన్న మనము కలిసి ఏకకాలంలో ప్రభువుని దర్శిస్తాం. ఎక్కడ కలుసుకుంటాం? ఆయన ఎక్కడున్నాడో అక్కడ కలుసుకుంటాం. ఆయన ఎక్కడున్నాడు? ఆయన మధ్యాకాశంలో ఉన్నాడు. మధ్యాకాశానికి సంఘం
ఆయన యుద్ధకు వెళ్ళి చేరుతుంది. ఏడేళ్ళు అక్కడ విందు జరగాల్సింది ఉంది. ఈ ఏడేళ్ళు క్రీస్తుని, ఏ క్రీస్తును నమ్మి ఈ లోకంలో నువ్వు శ్రమ అనుభవించావో, ఏ క్రీస్తును నమ్మి ఈ లోకంలో నువ్వు ఇబ్బందులు గుండా ప్రయాణం చేసావో, నువ్వు లోకంలో దేన్నైనా వదిలిపెట్టుకోవడానికి సిద్ధపడి క్రీస్తు కొరకు నీ నడుం కట్టుకొని నమ్మకంగా బ్రతికావో, ఆ క్రీస్తుని ముఖాముఖిగా చూడడానికి ఆ ధన్యత, ఆ భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకే ఇక్కడ ఈ యొక్క తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము, అందుకే ఆ 16-17 వచనాలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదటిగా లేస్తారు. అంటే క్రీస్తును అంగీకరించి ఉన్న నీవు ఆయన మధ్యాకాశానికి వచ్చే టయానికి, ఒకవేళ నువ్వు మరణించి ఉన్నా పర్వాలేదు, నువ్వే ముందు లేస్తావు. లేదు నువ్వు సజీవంగా ఉన్నా పర్వాలేదు, వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటావు. కానీ ఒక విషయం ఏంటో తెలుసా అండి, క్రీస్తునందు ఉండి మృతి చెందినా, క్రీస్తునందు ఉండి సజీవంగా ఉన్నా నువ్వు ధన్యుడివే, క్రీస్తు దగ్గరికి వెళ్ళి చేరతావు. కానీ నువ్వు క్రీస్తును అంగీకరించకుండా భూమి మీద కాలయాపన చేసుకుంటూ, కాలక్షేపం చేసుకుంటూ, అల్పమైన విషయాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి దేవునికి నువ్వు ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇవ్వకపోతే, ఆయన గూర్చిన త్యాగపూరితమైన మనస్సు నీలో లేక నువ్వు ఆ రక్షణకు దూరంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మృతులైన, క్రీస్తునందు ఉండి మృతులైన వారు లేస్తూ ఉంటే, క్రీస్తును ఎరగకుండా మృతి చెందిన వారు వాళ్ళు ఏం చేస్తారు? కాదు, క్రీస్తును ఎరగకుండా వాళ్ళు మృతి పొందిన వారు ఏం చేస్తారంటే, చెలించడానికి అవకాశం లేదు, కదలడానికి అవకాశం లేదు, ఎక్కడ చచ్చి పడున్నారో అక్కడే అలాగే చచ్చే పడుంటారు. ఇప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు సజీవులమై ఉన్న మనము యేసుక్రీస్తు దగ్గరికి మనం పోగు చేయబడి ఎత్తబడుతూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, బ్రతికున్న వారి యొక్క గుండెల్లో ఒక గుబులు మొదలవుతుంది. రొమ్ము బాదుకోవాలంటే వాళ్ళు బతుకుండాలిగా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నువ్వు క్రీస్తును కలిగి ఉండి నీవు మృతి పొందినా పర్వాలేదు, నువ్వు సజీవంగా ఉన్నా పర్వాలేదు, నీ విశ్వాసము నిన్ను క్రీస్తు దగ్గరికి చేర్చగలుగుతుంది. నమ్మిన వారు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఒకవేళ క్రీస్తుని అంగీకరించకుండా, నువ్వు రక్షణ పొందకుండా భూమి మీద, నువ్వు ఒకవేళ వైట్ హౌస్కి ప్రెసిడెంట్ అయినా సరే, నువ్వు అంతకంటే గొప్ప వ్యక్తి అయినా సరే, ఈ భూమి మీద క్రీస్తును అంగీకరించకుండా ఒకవేళ నువ్వు కాలయాపన చేస్తూ ఉన్నావంటే, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఒకవేళ క్రీస్తుని ఎరగకుండా మనం మృతి చెంది ఉంటే మనం లేవం. ఒకవేళ క్రీస్తుని ఎరగకుండా మనం ఒకవేళ సజీవులుగానే ఉన్నా మనం విడవబడిన వారిగా ఉంటాం. మీకు సత్యం తెలుసా? క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడాలి, ఎత్తబడిన గుంపులో నువ్వు నేను ఉండాలి. ఒకవేళ మనం అలా ఉండకుండా మిస్ అయితే విడవబడిన వారిలో మనం ఉంటాం. విడవబడడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో వాడబడిన ఈ అమూల్యమైన సత్యాన్ని మనం ధ్యానించకుండా ఉండలేము, ఉండకూడదు కూడా. అందుకే మధ్యాకాశానికి చేర్చబడిన వారు ధన్యులే. అందుకే క్రీస్తునందు మృతినందు మృతులు ధన్యులు. తప్పనిసరిగా వారు క్రీస్తును కలుసుకుంటారు. కానీ విడవబడిన వారి పరిస్థితి ఏంటి? విడవబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అక్కడ వారికి 7 ఏళ్ళు విందు జరుగుతూ ఉంటే, ఎత్తబడిన వారికి విందు జరుగుతూ ఉంటే, విడవబడిన వారికి ఇక్కడ శ్రమలలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి విషయాన్ని, యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తే ఇక చెప్పడానికి మేము ఉండం. ఇక్కడున్న వాళ్ళలో చాలామంది ఉండరు, మీకు టెస్టిమనీ చెప్పడానికి కూడా, సాక్ష్యం చెప్పడానికి కూడా ఉండరు. విశ్వాసులైన వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. ఇక విడవబడిన తర్వాత ఉండే టార్చర్ ఉంటుంది చూసారు, ఆ టార్చర్ ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నదాన్ని నేను మచ్చుకు ఒక చిన్న విషయాన్ని మీ జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. ఏడు బోరలు పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మన కనిపెడుతున్న సన్నివేశం అది. ఏడుగురు దూతలు ఏడు బోరలు పట్టుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళు ఓదడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఓదడం అంటూ ప్రారంభిస్తే ఏమవుతుందో తెలుసా అండి? 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను, చెట్లలో మూడవ భాగము కాలిపోయెను, పచ్చ గడ్డి అంతయూ కాలిపోయెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇందాక మనం ఒక మాట చదివాం, ఆ దినాలలో నీళ్ల వల్ల అంత పెద్ద విపత్తు జరిగింది. కానీ ఈ దినాలలో ఆకాశము భూమి దేనికోసం కాచుకునిందంటే అగ్ని కోసం భద్రం చేయబడి ఉంది. కానీ దేవుని వాక్యం చేత కాపాడబడతా ఉంది. ఆ సమయం రానే వచ్చిందనుకోండి, విడవబడిన వారు ఏ సన్నివేశం చూడాలి అనంటే, ఇక్కడ మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు ఆకాశం నుండి అగ్నితో కలిసి భూమి మీద పడుతూ ఉన్నప్పుడు భూమి మీద మూడవ భాగం కాలిపోతుందంట. జాగ్రత్తగా వినాలి మాటని. భూమి మీద మూడవ భాగం కాలిపోతుంది, పచ్చని చెట్లన్నీ కూడా మూడవ భాగం కాలిపోతాయి, పచ్చని గడ్డి అంతా కాలిపోతుంది. భూమి మూడవ భాగం కాలిపోతే మిగతా వాళ్ళు నివాసం చేయడానికి విశాలంగా బ్రతుకుతున్నాగా, అప్పుడు అందరూ ఒక చోటకి ఉన్న స్థలంలోనే నిలబడాలి. భూమిలో ఉన్న ఆ కాలిపోయినటువంటి ఆ యొక్క స్థితిలో ఒక ప్రక్క, ఇంక ఉన్నది పావువంతు భూమే ఉంది. అంతేకాక చెట్లలో మూడవ వంతు కాలిపోయినాయి, ఇక ఆక్సిజన్ లేదు, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి లేదు. భూమి మీద పచ్చగడ్డి అంతా కాలిపోయింది, పశువులకు ఆహారం ఉండదు, పశువులకు ఆహారం ఉండదు. 2వ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అదే 8వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8:9 వచనాలు ఒకసారి మనం చదివితే, రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చూసారా, దేవుడు ఐగుప్తు నుంచి తన పిల్లల్ని విడిపించాలి అనుకున్నప్పుడు నదిని, నైలు నదిని ఆయన రక్తంగా మార్చిన సందర్భాన్ని మనం చూసాం. ఈసారి ఆయన భూమికి విమోచన కలిగించడానికి తన పిల్లల్ని శాశ్వతంగా, తప్పు చేసిన వారికి శిక్షని, ఇంకా తన పిల్లలకి శాశ్వతమైన రాజ్యాన్ని ఇవ్వాలి అనుకున్న సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, సముద్రాన్ని, ఒక నదిని కాదు సముద్రాన్ని రక్తమయం చేస్తూ ఉన్నాడు. సముద్రము రక్తంతో మారిపోతుంది, అందులో ఉన్న జంతువులు అన్నీ మూడో వంతు చచ్చిపోతాయి. అంత మాత్రమే కాదు, అందులో ఉన్న ఓడలు మూడవ భాగము నాశనం. సముద్రపు నీరు రక్తమైతే ఊహించండి ఒకసారి, ఇక దాంట్లో ఉన్నటువంటి జలచరాలు ఏవి కూడా బ్రతకవు. అప్పుడు ఇంకా జాలరుల జీవితాలు మళ్ళీ రోడ్డున పడతాయి. అంతేకాదు, దాంట్లో ఉన్న పడవలన్నీ నాశనం అయిపోతాయి. పడవలంటే అది వ్యాపారానికి సూచన, అది వ్యాపారానికి సూచన. వ్యాపారం దెబ్బతింటుంది, అప్పుడు ఆర్థిక సంక్షోభం వస్తుంది. సముద్రం మీద దేవుడు దెబ్బ కొట్టాడు అంటే ఆర్థిక సంక్షోభం వస్తుంది. ఈ సముద్రాల ఆ తీరం వెంబడి ఈ సముద్రంలో చచ్చిపోయినవన్నీ కూడా ఒడ్డు కొట్టుకొచ్చి దుర్వాసన, ఈ ఓడలు మునిగిపోయి అవి నాశనం అయిపోయి వాటి వల్ల కలిగిన నష్టం,
దేవుడు ముందుగా మనల్ని హెచ్చరిస్తుంది. ఎందుకు అంటే నువ్వు విడవబడిన పరిస్థితులు మాత్రం ఉండొద్దు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఒకటి, భూమిలో మూడవ వంతు కాలిపోతుంది. మొదటి దూత బోర ఊదినప్పుడు, రెండవ దూత బోర ఊదినప్పుడు, సముద్రం మీద ఆ మండుచున్న కొండ వంటిది పడ్డప్పుడు ఆ సముద్రం రక్తం వలె మారుతుంది. సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులు మూడవ వంతు చచ్చిపోతాయి. ఆ యొక్క ఓడలు పాడైపోతాయి. వ్యాపారం దెబ్బతింటుంది. కరువు వస్తుంది. మరొక మాట, మూడవ దూత, అదే ప్రకటన గ్రంథం 8:10-11 ఒకసారి మనం చూస్తే, మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచు ఉన్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడింది. ఇందాక చూస్తారా, సముద్రం మీద. అది తాగే నీరు కాదు కాబట్టి అది వ్యాపారం దెబ్బతినింది. కానీ ఇప్పుడు ఈ పడుతున్నటువంటి ఈ యొక్క విపత్తు దేని మీద అంటే నదుల మీద పడతా ఉంది. ఈ నదుల మీద పడినటువంటి విపత్తు, అది మాచిపత్రి అని దానికి పేరు. ఈ మాచిపత్రికి ఉన్న స్వభావం ఏంటంటే అన్నిటిని చేదుగా మార్చేస్తుంది. పడింది నీళ్ల మీద కనుక, నదుల మీద కనుక, ఆ నీటి ఓటల మీద కనుక ఆ నీరంతా చేదైపోయింది. అందువలన మనుషులలో అనేకులు చచ్చిపోయారు. మీకు విషయం తెలుసా, ఇప్పుడు సుమారుగా భూమి మీద ఉన్నటువంటి మనుషులు 800-900 కోట్ల మంది ఉంటారండి. సుమారు ఒక అంచనా 900 కోట్ల మంది, ఒక రఫ్గా అనుకుందాం 800 కోట్ల నుంచి 900 కోట్ల వరకు. దీంట్లో మూడవ భాగం చనిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మూడవ భాగం మనుషులు మొదటి దూత బూర ఊదినప్పుడు భూమి మీద మూడవ భాగం కాలిపోవడం అంటే దాని యొక్క ఒక్కసారి ఆలోచించండి, ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయో. తర్వాత నదుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కరువుతో ఎంతమంది చచ్చిపోతారు. నీళ్లు దొరకక మంచినీరు చేదైపోయినందున చూడండి, దేవుడు ఏం చేశాడంటే మారా వంటి నీటిని మధురంగా చేసి అయ్యా నేను కృపగలిగిన వాణ్ణి, నాకు నమ్మకంగా బ్రతకండి అని చెప్తే ఆ చేదు నీళ్లు మధురంగా మారితే తాగి ప్రయాణం చేసి అపనమ్మకంగా చచ్చిపోయారు. వాళ్ళు అపనమ్మకంగా బ్రతికేశారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను, నీళ్లు చేదైనందువల్ల దాన్ని త్రాగిన వారిలో చాలా మంది చనిపోయారు. నాలుగవ దూత బూర ఊదితే ఏం జరిగిందో తెలుసా అండి? అదే ప్రకటన గ్రంథం 8:12 ఒకసారి మనం చదివినట్లయితే చదవండి. నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్రులలో నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్ముకుంది. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అరే కాసేపు నీ సెల్ ఫోన్కి సిగ్నల్ రాకపోతే అల్లాడిపోతావే, సిగ్నల్ లేదు, టవర్ పనిచేయట్లేదు, ఈ దీని నుంచి ఇంకో దానికి మారిపోతావు, దాని నుంచి ఇంకో దానికి మారిపోతావు, దాని నుంచి ఎన్ని నెట్వర్క్లు ఉన్నాయో ఇంచుమించు. మనలో కొంతమంది గొప్పోళ్ళు ఉన్నారు, అన్ని నెట్వర్క్లు రుచి చూస్తుంటారు. ఏమండి అన్ని ఎన్ని నెట్వర్క్లు ఉన్నాయంటే టక 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 మనం పేర్లు చెప్పగలం. ఎందుకంటే అన్ని పోర్ట్లు పెట్టుకొని అన్ని షిఫ్ట్ జంప్స్ చేస్తుంటాం మనం. ఆ రోజున సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వెలుగును ఇవ్వకుండా మూడవ భాగము, ఆ కింద మాట్లాడుతున్న మాట, పగలు వెలుగునివ్వకుండా సూర్యుడు, రాత్రిపూట వెలుగునివ్వకుండా చంద్రుడు నక్షత్రాలు మూడవ భాగము కొట్టివేయబడెను. నాలుగవ దూత బూర ఊదినప్పుడు, అయ్యా దేవుని గురించి మెల్లని గుసగుసేగా ఇప్పటిదాకా విన్నావు, ఆయన గర్జన ఎట్లా ఉంటుందో తెలుసా నీకు? ఆయన గర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసా నీకు? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను, ఆయన గర్జన మనం తట్టుకోలేము.
ఆయన గర్జన వినే పరిస్థితి మన బ్రతుకులో రాకూడదు. సంగమా, నువ్వు ధన్యకరమైనటువంటి స్థితిలో ఉన్నావు. ఆ గర్జన చూడకముందే, క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడే నీకున్న విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ, ఒకవేళ క్రీస్తునందు ఉండి నువ్వు మృతులైనా పర్వాలేదు, క్రీస్తునందు ఉండి నువ్వు సజీవంగా ఉన్నా పర్వాలేదు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే ఆ యొక్క దీవెనకరమైన స్థితిలో నువ్వు ఉండగలిగితే చాలు. రూపాంతరపు అనుభవం. కానీ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఒకవేళ ఆయన మెల్లని గుసగుస నిన్ను రక్షణలోకి నడిపించలేకపోతే, లేదా రక్షణలో స్థిరపరచకపోతే, నిన్ను ఆ విశ్వాస జీవితంలో నిన్ను పదిలపరచకపోతే, ఆయన గర్జన వినాల్సిన పరిస్థితులు ఒకవేళ రావాల్సి వస్తుందేమో. ఆయన గర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఐదవ దూత బోర ఊదితే ఎట్లా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఆ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 1-3 వచనాలు చదవండి ఒకసారి. జాగ్రత్తగా వినండి. ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రాన్ని చూశాను. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అతడు అగాధమును తెరవగా పెద్ద కొలిమిలో నుంచి లేచే ఒక పొగ వంటి ఆ పొగ ఆ అగాధములో నుంచి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలాన్ని చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉన్న తేళ్లకు ఎలాంటి బలం ఉంటుందో అలాంటి బలాన్ని ఆ మిడతలకు ఇవ్వడం జరిగింది. మిడతలే కదా, ఏం చేస్తాయి అనుకుంటావేమో. ఆయన గర్జిస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? ఆయన గర్జనకు భూమి మీద ఆ కొలిమిలో నుంచి లేచిన పొగలాంటి ఓ పొగలేస్తూ ఉంటే అగాధ నుంచి ఆ యొక్క మిడతలు లేస్తాయట. ఆ మిడతలు ఎంత బలాన్ని కలిగి ఉంటాయి అనంటే, అవి తేళ్లకున్నంత బలం ఉంటుందట. ఇంకా ఆ మిడతల యొక్క స్వరూపం, వాటికి ఉన్నటువంటి అధికారం, బలం చూస్తే మీరు నేరుగా మళ్ళీ 7వ వచనం నుండి 10వ వచనం వరకు జాగ్రత్తగా చదవండి. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నాయి. యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రాల్ని పోలి ఉన్నాయి మిడతలు. బంగారము వలె మెరియు వాటికి కిరీటాల్లా ఉన్నాయి తల మీద. అంటే వాటికి అధికారం ఇవ్వబడింది. దేనికోసం చదవండి. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, తల వెంట్రుకలు స్త్రీల వంటి తల వెంట్రుకలు వాటికి ఉన్నాయి. మిడత గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆ మిడతకు ఉండే పళ్ళు ఎలా ఉంటే తెలుసా అండి? సింహపు కోరల్లా ఉంటాయట. ఇనుప మైమరువు, మైమరువు అంటే కవచం, ఇనుప కవచం వంటి కవచము వాటికి ఉన్నాయి. వాటి రెక్కల ధ్వని యుద్ధానికి పరిగెత్తేటువంటి విస్తారమైన గుర్రాల రథముల శబ్దం వంటి. ఆ శబ్దం వాటి రెక్కల చప్పుడు గుండెలు అవిసిపోతాయండి ఆ శబ్దం వింటే. దేవుడు గర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ గర్జనను తట్టుకోగలవా నువ్వు నేను? ఆ గర్జనను మనం వినగలమా? ఇప్పటి వరకు మెల్లనైన గుసగుస విన్నావు, కానీ ఇప్పుడు ఆయన గర్జన ఎట్లా ఉంటుందో వింటున్నావు. ఆయన గర్జన మనం వినకుందుముగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఆ తర్వాత అక్కడ మాట్లాడుతూ దాని కంటిన్యూషన్ అంటాడు, తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికుండెను. చూడండి, 5 నెలల వరకు వాటి తోకల చేత
మనుషులకు హాని చేయడానికి వాటికి అధికారము ఇయ్యబడింది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన గర్జన ఎట్లా ఉంటుందంటే, ఎవరైతే విడవబడ్డారో, ఎవరైతే రక్షించబడకుండా ఇలాగే చెప్తారులే అని అనుకుంటారో, ఆ జీవితంలో ఏం జరుగుతుందంటే, ఆయన యొక్క మెల్లని గుసగుస నిన్ను కదిలించలేకపోతే ఆఖరికి ఆ గర్జన విలాసిన పరిస్థితులు మన బ్రతుకులో వాటిల్లుతాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆ యొక్క మిడతలు తేలుకున్న బలం కలిగినవి, అవి ఆ యుద్ధానికి సిద్ధంగా వరుసలో నిలబడిన గుర్రాల్లా ఉన్నవి, అవి మరి కిరీటం ధరించి అధికారం కలిగినవి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు ఉన్నవి, మనిషి ముఖం లాంటి ముఖం ఉంది, అంతేకాదు ఇనప మైమరువు ఆ యొక్క తొడుగు ఉంది, కవచం ఉంది, అంతేకాదు సింహం యొక్క కోరల్లా ఉన్నాయి, వాటి రెక్కల శబ్దం ఎట్లా ఉంది అనంటే, ఆ యుద్ధానికి పరిగెడుతూ ఉన్న గుర్రముల ఆ రథముల ఆ సవ్వడి ఆ శబ్దం గుండెలు అదిరిపోతాయి. అంతే వాటికట తేలుకున్నట్లు బలంతో పాటు ఆ కొండలు కూడా ఉంటాయట. వాటితో 5 నెలలు మనిషిని శిక్షించడానికి హింసించడానికి వాటికి అధికారం ఇవ్వబడెను. ఎవరిని హింసించడానికి, ఎవరిని శిక్షించడానికి? 9వ అధ్యాయం 4వ వచనం. ఎవరిని? నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను ఏ వృక్షముకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవరిని హింసించడానికో తెలుసండి, ఎవరి నొసట మీదైతే దేవుని ముద్ర ఉండదో, యెహోవాకు ప్రతిష్ఠితము, నేను క్రీస్తుకు చెందిన వాడను అని ఏ ముద్ర ఎవరికైతే ఉండదో వారిని మాత్రమే హింసించడానికి, ఆ ముద్ర కలిగిన వారిని హింసించడానికి కాదు. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అంటే, 5వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతాడు, మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు కానీ 5 నెలల వరకు బాధించుటకు వారికి అధికారం ఇయ్యబడెను. దేవుని గర్జనలో ఉండేటువంటి తీవ్రత ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు 6వ వచనం కూడా చూసినట్లయితే, 6వ వచనం, ఆ దినములలో ఏమండి, ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు, చావవలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మరణము వారి యొద్ద నుంచి పారి చచ్చన్న పోతే వదిలిపోద్ది కదా అనుకుంటా, కానీ చావడానికి వీలు లేదు. నువ్వు చావనే చావవు. ఇప్పుడు బ్రతకాలని నీకున్న డబ్బంతా కూడా పెట్టి అక్కడ ఖర్చు పెట్టినా బ్రతుకుతాం లేదు, గ్యారంటీ మాత్రం లేదండి. మీరు సంతకాలు పెట్టండి, తర్వాత ఆపరేషన్ చేస్తానంటాడు. సంతకం పెట్టిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి, మనం బ్రతుకుతాం చస్తాము, తర్వాత సంగతి. కానీ ఆ మిడతల యొక్క హింస తట్టుకోలేక 5 నెలలు, చంపడానికి అధికారం లేదు వాటికి, కానీ 5 నెలలు కొట్టి కొట్టి కుట్టి కుట్టి కొట్టి కొట్టి కుట్టి కుట్టి జీవితాన్ని చిత్రం చేస్తుంటే చచ్చిన్న పోదావరా బాబు అని. ఒకవేళ మనం ఏదన్నా అటెంప్ట్ చేసినా సరే చావనే చావు అంట, మరణం మన దగ్గర నుంచి పారిపోతుందంట. దేవుని అధికారం లేదు కదా, అనుమతి లేదు కదా, దేవుని అనుమతి లేదు కదా. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులరా, మనం 7 ముద్రల్లో బూరల్లో 5 చూసాం, మిగతా 2 మీకు వివరంగా, చాలా వివరంగా నేను చెప్తాను తర్వాత. నేను ఒక మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను.
అదే కనీసం ఆరవ బూర కూడా చూసేద్దాం. ఆరవ బూర అదే పరిశుద్ధ గ్రంథంలో 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలకు సరి మనం చూస్తే, ఆరవ దూత బూర ఊదినప్పుడు ఓకే 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 ఇక్కడ బంధింపబడినటువంటి ఒక నలుగురు వదిలిపెట్టాలి, విడిపించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఆ బోర ఊదుతున్నటువంటి ఆ దూతకి వీరు మనవి చేస్తున్నారు, ఏమనంటే మమ్మల్ని వదిలిపెట్టు, మమ్మల్ని వదిలిపెట్టు అని. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆరవ దూతతో చెప్పుట వింటిని మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. వాళ్ళ లక్ష్యం ఏంటో తెలుసా అండి? భూమి మీద ఉన్న మూడవ భాగం మనుషుల్ని సంహరించాలి. 18వ వచనం, ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెళ్ళుచున్న అగ్ని ధూప గంధకముల చేత మనుష్యులలో మూడవ భాగము చంపబడెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. మనుష్యులలో మూడవ భాగం, ఇందాక మీకు ఒక లెక్క చెప్తా వచ్చి మధ్యలో ఆపాను, భూమి మీద ఉన్నటువంటి మనుషులు సుమారు 800 నుండి 900 కోట్ల మంది. అయితే దాంట్లో మూడవ భాగాన్ని మనం లెక్కేస్తే ఎంతమంది అవుతారు ఏమండి? ఒకసారి ఆలోచించండి. లేదు, 800 కోట్లే కదండి మనం అని అన్నారనుకోండి. 800 కోట్ల మంది అయినా సరే సుమారు 600 కోట్ల మంది చచ్చిపోతారు ఆ దినాన్న. దేవుని గర్జన ఎలా ఉంటుందో తెలుసా అండి? దేవుని గర్జన, ఆయన మెల్లని గుసగుసే మనం వింటున్నాం, లేకపోతే తట్టుకోలేము మనం. ఆయన మెల్లని గుసగుస వింటున్నాం. మోషే అడుగుతాడు, దేవా నేను నిన్ను ఇంత దగ్గరగా చూశాను కదా, ఇంత 40 రోజులు నీ పక్కనే ఉన్నాను, నేను ఇంత గమనించాను కదా, నువ్వు అట్లా నడుచుకుంటూ వెళ్తే నిన్ను చూడాలని ఆశ ఉంది అని అంటే దేవుడు అంటాడు, నన్ను చూస్తే చచ్చిపోతావు నాయన నువ్వు, అందుకే నేను అలా వెళ్తూ ఉంటాను, నా వెనక వైపు చూడు అన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఉద్దేశం, దేవుని ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన, దేవుని యొక్క ఆ శ్రేష్టమైనటువంటి ఆ మనస్సు నిజంగా నీకు అర్థమైతే, ఆయన మెల్లని గుసగుస నీకు వినబడుతూ ఉన్నప్పుడు ఈ క్షణముననే నువ్వు తప్పనిసరిగా దేవుని యొక్క సన్నిధిలో మార్పు చెందడానికి, మారు మనసు పొందడానికి, క్రీస్తుకు నమ్మకంగా బ్రతకడానికి నిశ్చయించుకుంటావు. రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. ఆయన గర్జన వినడానికి నువ్వు ఆశపడద్దు. అందుకే సామెతల గ్రంథకర్త ఈ విధంగా అంటాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మళ్ళీ చదవండి, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపటి దినమును గూర్చి నువ్వు అతిశయపడద్దు. ఏ దినమున ఏది సంభవిస్తుందో నీకు తెలియదు. దేవుని మెల్లని గుసగుస వింటున్నావు, నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలువి. ఇప్పుడే మార్పు చెందు, ఇప్పుడే మారు మనసు పొందు. ఒకవేళ ఆయన కాదు అంటావా, రేపటి దినన్న విడవబడిన ప్రజల్లో గుంపులో మనం ఉంటే ఆయన గర్జన వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ గర్జన తీవ్రమైంది, ఆ గర్జన పెను ప్రమాదకరమైంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆయన మెల్లనైన మిక్కిలి మెల్లనైన గుసగుస వింటున్నాం. ఈ గుసగుసలో 1, చూలాలి గర్భమందు
ఎముకలు ఏ రీతిగా ఎరుగుతాయో అది నీకు తెలియదు అన్నాడు. నిజమే, మనకు తెలియని ఒక విషయం చెప్పాడు. మనకు తెలియని రెండో విషయాన్ని కూడా చెప్పాడు. అది ఏంటి అంటే, పరిశుద్ధాత్ముడు ఎక్కడ నుండి ఎక్కడికి వెళతాడో, ఏ దినాన ఎవరిని దర్శిస్తాడో అది కూడా నీకు నాకు తెలియదు అన్నాడు. మూడవది ఇంకో మాట కూడా ఏమన్నాడంటే, నేను దొంగలా వస్తాను, ఇది కూడా నీకు తెలియదు. నేను ఎప్పుడు వస్తానో కూడా నీకు తెలియదు. నేను ఎప్పుడు అకస్మాత్తుగా నిన్ను దర్శిస్తానో కూడా నీకు తెలియదు. నాలుగో విషయం ఏమన్నాడంటే, రేపు ఏం సంభవిస్తుందో అది మీకు తెలియదు అని అన్నాడు. కొద్ది విషయాలు నేర్చుకున్నాం. ఐదో విషయం ఏంటి అంటే, వచ్చే వారం మీతో చెప్తాను, మీరు వచ్చే వారం మీతో మాట్లాడతాను. అయ్యా, చచ్చిపోయేదాకా దేవుని వాక్యం నేర్చుకుందాం అండి. దేవుని వాక్యం నేర్చుకుంటూనే ఉందాం, క్రమపరుచుకుందాం, సరిదిద్దుకుందాం, చక్కపరుచుకుందాం. దేవుని సన్నిధిలో ఆయన యొక్క ఉద్దేశానికి తగినట్లు మనల్ని మనం కట్టడి చేసుకుందాం. ఆయన యొక్క ఆలోచనకు తగినట్లు ఆయన మెల్లని గుసగుసతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన గూర్చి సున్నితమైన మాటలు మనసులో పడుతున్నప్పుడు విందాం, అంగీకరిద్దాం, దేవునికి మన హృదయాన్ని అర్పిద్దాం, మన గుండెల్లో ఉన్నటువంటి ఆ యొక్క గుట్టునంతా దేవుని దగ్గర చెప్పుకుందాం, ఒప్పుకుందాం, కప్పుకోకుండా దేవుని ఎదుట ఆ తెరచిన స్థితి మనం కలిగి ఉందాం. కనికరం కలిగిన దేవుని ముఖకాంతిలో ప్రతి దినం మనం చూసుకుందాం. మన యొక్క రహస్య జీవితాన్ని తెలుసుకుందాం. మన యొక్క మనస్సాక్షిపూర్వకంగా ఆయన యొక్క పాదాల దగ్గర కన్నీరు కార్చి మన యొక్క ఉన్న స్థితిని ఒప్పుకొని ఆయన యొక్క కనికరం కలిగిన కృపను దక్కించుకోవడానికి ఆతృత కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. రేపేమి సంభవిస్తుందో నీకు నాకు తెలియదు. రేపు ఏముంటుంది అంటే ఆయన గర్జన ఉంటుంది. ఆ గర్జన దాకా మన బ్రతుకులు వెళ్లకుండా ఆయన యొక్క ఆశీర్వాదకరమైన ఆ ప్రేమ కలిగిన మాట మనలను తాకునుగాక, ఆ ప్రేమ కలిగిన మాట మన బ్రతుకులను స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని తెరిచి మనం యథార్థమైనటువంటి మనసుతో మనం ప్రార్థన చేసుకుందాం, యథార్థమైన మనసుతో మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మన హృదయాన్ని తెరిచి మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన గర్జన నీవు నేను వినలేం, ఆ స్థితి మనకు వద్దు. ఆయన యందు ఉండి నువ్వు సజీవంగా ఉన్న సంతోషమే, మృత స్థితిలో ఉన్న సంతోషమే, క్రీస్తునందు ఉండి నీ జీవితాన్ని చాలించిన సంతోషమే, లేదా ఆయన కొరకు సవాలుకరంగా బ్రతుకుతూ ఉన్న సంతోషమే. కానీ ఆయన లేకుండా నువ్వు చనిపోయినా ప్రమాదమే, ఆయన లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నా ప్రమాదమే. విడవబడిన స్థితి, ఆయన గర్జన వినే పరిస్థితి వస్తుంది. ఆయన గర్జన మరొక తీవ్రమైన విపత్తును మన జీవితాల్లో మనకు చూపిస్తుంది. ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను ఆ గర్జన దాకా నేను అయ్యా నిర్లక్ష్యం చేయకుండా నీలో ఉండే ఆ స్థితిని నాకు దయచేయి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న చిన్న విషయాలే అనుకుంటూ పెద్ద పెద్ద నష్టాన్ని కలిగించుకుంటూ ఉన్నాం కొన్నిసార్లు మన బ్రతుకులో. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి యథార్థ స్థితిని మనం ఒప్పుకుందాం. అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని నిండు హృదయంతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రభువా. అయ్యా, నీ మెల్లని గుసగుస వింటూ ఉన్నప్పుడు ఎంత సున్నితంగా, ఎంత కంఫర్ట్గా మేము ఉన్నాం ప్రభువా. కానీ నాయన, నీ గర్జన విరే పరిస్థితి మా బ్రతుకుల్లో మాకు రాకూడదు నా తండ్రి. అయాతనైనా ఆ గర్జన ఎంత తీవ్రంగా ఉంటుందో మేము కేవలం కొద్ది భాగం మాత్రమే చూసాం ప్రభువ. అయా, నీ సన్నిధిలో మమ్మల్ని మేము క్షమించమని అడుగుతూ ఉన్నాం మా ప్రభువ. దేవాతరుణైనా ఏది మాలో అయ్యా నీకు కష్టం కలిగే విషయం ఉందో ఇప్పుడే సరిదిద్దుకొందుముగాక. అయ్యా, ఇప్పుడే చక్కదిద్దబడుదుముగాక. ఇప్పుడే నీకు ప్రియమైన పిల్లల మగుదుముగాక. అయ్యా, నీ కృప కలిగిన చేతుల చాటున ఇంకా రక్షించబడని బిడ్డలు అయాతరునైనా వారు నీ తట్టు తిరుగుదురుగాక. అయ్యా, కృప కలిగిన మీ చేతులకు నైనా బిడ్డలు అప్పగిస్తూ ఉన్నాం మా ప్రభువా.
అయ్యా విన్న వాక్యాన్ని గుండెల్లో దాచుకొని వాక్యపు విలువలకు తగినట్లుగా అయ్యా మీరు భూమి మీద మాకు నిర్ణయించినంత కాలం కూడా సవాలుకరంగా మేము బ్రతికేటట్లు మాకు సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, మీ కృప, మీ క్షేమము, మీ దీవెన, మీ భద్రత మాకు దయచేసి మీ కృపలో మమ్మల్ని వర్ధల చేయమని, తృప్తికరమైన మేలుతో మమ్మల్ని నింపమని, ఆశీర్వదించమని నీ పాదాలు పట్టుకుంటూ అయ్యా అతనిని ఇంకా ఎందరైతే మా ప్రభువ ఇదిగోన అతనిని మెల్లని స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో అట్టివారు నా తండ్రి ఆత్మలో ప్రేరేపించబడి ఆత్మలో సవాలు చేయబడి అయా నీ యొక్క అయా అతని పాదాలని తిరిగి హత్తుకొనున్నట్లు మీరు సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎస్, ఈ సమయంలో పాట పాడుతుండగా
ప్రార్థిస్తున్నామండి.